విశాఖ జిల్లాలో సాగర తీరాన ఆటో ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ కె రామ్మోహన్ రావు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులు సంయుక్తంగా ఈ ఆటో ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది సంవత్సరాంతపు సేల్స్లో భాగంగా ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఆటోమొబైల్ రంగంలో అన్ని బ్రాండ్ల కార్లు, బైక్ల కంపెనీలు ముందుకు రావడం కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. సుమారు 20 కంపెనీలు తమ తమ కొత్త ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు జరుపుతుండడం వాహన కొనుగోలుదారులకు మంచి అవకాశమని అన్నారు. మేయర్ మాట్లాడుతూ, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి మహానగరాల్లో జరిగే ఈ ఆటో ఎక్స్పోలు విశాఖలో కూడా జరగడం అభినందనీయమని కొనియాడారు. ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో రేస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ అధినేత దాడి రవికుమార్ సారథ్యంలో మెగా ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఇందులో 20 సంవత్సరాలకు చెందిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు, విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా విశాఖపట్నంలో ఎన్నడూ విధంగా సరికొత్త డిజైన్తో అనేక వాహనాలు ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఇటువంటి ఎక్స్పో వల్ల లాభం ఏంటంటే, ప్రధానంగా మనకు అన్ని బ్రాండ్లని ఒకే దగ్గర చూడగలుగుతాం. అదేవిధంగా మనకి ప్రైస్ విషయంలో కూడా కొంతవరకు బార్గెన్ చేసుకోవచ్చు. హోల్సేల్ ప్రైస్ ఇస్తారు, షోరూమ్ కంటే ఇక్కడ చాలా వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఏడాది 2 సార్లు ఈ మెగా ఎక్స్పోను నా సోదరుడు దాడి రవికుమార్ గారు గత 10 ఏళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చాలామంది రేపు కానీ ఈరోజు కానీ వచ్చి ఎక్స్పోను సందర్శించి వారు కోరుకున్న బ్రాండ్లు, కార్లు కానీ మోటార్ బైకిల్స్ కానీ వారికి షోరూముల కంటే తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఒకే సమయంలో చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మెగా ఎక్స్పోను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, దీనికి ఎటువంటి ఉచిత ప్రవేశం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించడంలో తప్పులేదని తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి రేస్ ఈవెంట్స్ అధినేత వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి దాడి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరు డీలర్లకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వివిధ కంపెనీల ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బీచ్లో ఒక కార్స్ ఎక్స్పో కార్యక్రమం రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా మోడల్స్ ఇక్కడ 20 మోడల్స్, 14 కార్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆ కొత్తదానికి ప్రతీక ఇక్కడ ఎక్స్పోలో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఉంది. తప్పకుండా మీరు ఒకసారి వచ్చి చూసి మీ ఇష్ట మీకు నచ్చిన వెహికల్ని పర్చేజ్ చేస్తారని కోరుకుంటూ, తప్పకుండా ఈ దీన్ని మిస్ అవ్వద్దు. ఈ సాటర్డే సండేలో ఈ ఎక్స్పోని మిస్ అవ్వకుండా వచ్చి చూడాలని విశాఖ నగర ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తీరాన రేస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కంపెనీ లేటెస్ట్ మోడల్స్ కార్లు, మోటార్ సైకిళ్ళు ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే ఇయర్ ఎండింగ్కి ఇయర్ మధ్యలో ఇవి డిస్ప్లే పెడుతూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా, టెక్నాలజీ కానీ వెహికల్స్ కానీ చాలా వేగంగా ముందుకు పోతుంది. ఆ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటైజేషన్, ఇవన్నీ ప్రపంచంలో చాలా వేగంగా ముందుకు పోతున్నాయి. దీనికోసం నేను విశాఖ ప్రజల కోసం 20 కంపెనీలు, 14 బ్రాండ్లు, 360,000 రూపాయలు, అంటే లోయెస్ట్ బ్రాండ్ ఆల్టో 800 నుంచి మనకి న్యూ సిట్రాన్ C3, తర్వాత జీప్ కంపెనీస్, తర్వాత ట్రైస్టార్, టాటా మోటార్స్, ఆరెంజ్ గ్రూప్, మారిస్ గ్యారేజ్, వరుణ్ మోటార్స్, టీవీఎస్ గ్రూప్, ఇవన్నీ మోటార్ సైకిళ్ళు కానీ కార్లు అన్నీ మన విశాఖపట్నంలో అందరికి ప్రజల కోసం ఇవన్నీ బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు అందరూ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మేయర్ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం మేయర్ మేడం గారు కూడా మొత్తం కార్లన్నీ చూశారు.